Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రపంచ రాజధాని నుంచి భూకంప కోణాల కేంద్రం వరకు రూపుమార్చుకుంటున్న అమరావతి. ఏసీబీ కేసు నమోదు చేయడం, సిబిఐ విచారణ కోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టడంతో అమరావతి కథలో పూర్తిగా మార్పులు వచ్చేశాయి. చంద్రబాబు హయాంలో ప్రపంచ రాజధానిగా ఊదరగొట్టిన అమరావతి ఇప్పుడు భూకంప కోణాల కేంద్రంగా తన ప్రతిష్టను మసకబార్చుకుంటోంది. అమరావతిని రాజధాని ప్రాంతంగా ఎన్నాళ్లు గుర్తించిన ఏపీ ప్రజలు దేశంలోనే అతిపెద్ద భూకంప కోణం జరిగిన ప్రాంతంగా ఇకపై గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతి భూకంప కోణాన్ని సాక్ష్యాధారాలతో సహా భేటీపెట్టారు. ఎవరెవరికి ఎన్ని ఎకరాలున్నాయి, ఏ బినామీలకు ఎంత వాటాలు ఉన్నాయనే విషయాన్ని రిజిస్ట్రేషన్ నంబర్లతో సహా బుగ్గన భేటీపెట్టారు. అప్పట్లో వైరుపక్షాల ఆరోపణలుగా చంద్రబాబు వీటిని కొట్టిపారేశారు. మూడు రాజధానుల ప్రకటన రాగానే రైతులు రెచ్చగొట్టి తాను జోలుపట్టి పెద్ద సీన్ క్రియేట్ చేశారు. కానీ ఆయన వ్యూహాలేమీ ఫలించలేదు. తాజాగా భూకంప కోణం వ్యవహారం మొత్తం బయటికి వస్తుండటంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆఖరికి ప్రభుత్వం తరఫున కోర్టులో వాదించే అడ్వకేట్ జనరల్ కు కూడా అమరావతి మసి అంటుకుందంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఫలానా చోట రాజధాని వస్తుంది అని చంద్రబాబు ఒప్పందించకుండానే దమ్మాలపాటి శ్రీనివాస్ వంటి లాయర్ 41 ఎకరాలు రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేస్తారా, ఏసీబీ కేసు నమోదు చేస్తోంది అని తెలియగానే నన్ను అరెస్టు నుంచి మినహాయించండి అంటూ కోర్టు మెట్లెక్కుతారా, ఒక లాయర్ 41 ఎకరాలు కొన్నారంటే టీడీపీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు వారి బినామీలు రాజధానిలో సామాన్యుడికి గజం భూమిని అయినా మిగిల్చారు అనుకోవడం అర్ధరహితం. రాజధాని ప్రకటన వచ్చే ముందే ఆ ప్రాంత భూమి బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎస్సీ ఎస్టీ బీసీ అందరి దగ్గర నుంచి నయనో భయానో భూములు లాగేసుకుంది చంద్రబాబు టీం. పేదలకు ఇళ్లు లేని రాజధాని ఏ విధంగా ప్రజా రాజధాని అవుతుంది అని మంత్రి కొడాల నాని ప్రశ్నించడంలో తప్పేముంది. పేదలందరినీ బయటికి తరిమేసి పెద్దలంతా మేసేయాలనుకునే రాజధాని అమరావతిగా ఫిక్స్ చేసేసుకున్నారు. మంత్రివర్గ ఉపసంగం తీర్చిన విషయాన్ని సిట్ కూడా తమ దర్యాప్తులో నిర్ధారించింది. ఇప్పుడు ఏసీబీ కేసు నమోదైంది. ఇకపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభమైతే చంద్రబాబుతో సహా ఆయన బినామీలంతా ఇబ్బందులు పడడం ఖాయం. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై రాజధాని ప్రాంత రైతుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. అవినీతి జరిగితే జరిగింది, మా రాజధాని మాకు కావాలి అంటారా, ముందు టీడీపీ అక్రమాలపై విచారణ జరిపించండి, ఎవరి భూములు వారికి తిరిగి ఇప్పించండి అని కోరతారా, వేచి చూడాల్సిందే. అమరావతి వ్యవహారం ఇప్పుడు రసకందాయంలో పడింది. రాజధాని ప్రాంతం కాస్త ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన ప్రాంతంగా వార్తల్లోకి ఎక్కుతోంది. ఒకప్పుడు సింగపూర్ ను తలదన్ని రాజధానిని కడతారన్న చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద భూకంప కోణానికి కేంద్రంగా అమరావతిని మార్చేశారన్న విషయం ఇప్పుడు బయటకు వస్తోంది.